బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరవధిక దీక్ష చేయకపోతే తెలంగాణపై ఆనాటి హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన చేసేవారా అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు గురువారం ఆయన తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత చిదంబరం సీఎం కేసీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ చరిత్రను చిదంబరం వక్రీకరించారని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను చిదంబరం వెనక్కి తీసుకున్నందువల్లనే తెలంగాణలో వందలాది యువకులు బలిదానం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తున్న ఆరు గ్యారెంటీలను అప్పులు చేయకుండా భూములు అమ్మకుండా అమలు చేయగలరా అని నిలదీశారు వాస్తవాలు చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్లలేరా అని నిలదీశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నదని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పాయింట్ రెండు ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన విషయం తెలియదా అని ప్రశ్నించారు రాష్ట్రంలో ఎనభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని స్పష్టం చేశారు రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యాంగానికి లోబడి తెలంగాణ అప్పులు తీసుకుంటున్నదని తెలిపారు కేంద్ర ప్రభుత్వం కూడా లక్షల కోట్ల అప్పులు చేస్తున్నదని వివరించారు అప్పులు చేస్తున్న రాష్ట్ర లో అరుణాచల్ ప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంటే తెలంగాణ ఇరవై రెండవ స్థానంలో ఉన్నదని చెప్పారు కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే రాజస్థాన్ అప్పుల గురించి మాట్లాడాలని సవాల్ చేశారు దేశంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు పాయింట్ రెండు సున్నా లక్షల ఓట్ల రుణాలు మాఫీ చేయగా ఆ తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వం కేవలం వెయ్యి మందికి పద్నాలుగు లక్షల కోట్లు మాఫీ చేసిందని దుయ్యబట్టారు బీఆర్ఎస్ నాయకులకు చరిత్ర తెలియదనడం ఆశ్చర్యకరంగా ఉన్నదని పేర్కొన్నారు ఆర్థిక పరిస్థితులపై మాట్లాడడానికి తెలంగాణ కాంగ్రెస్లో మాట్లాడేవారు లేరా అని ఎద్దేవ చేశారు చిదంబరం ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు అవమానకరమని చెప్పారు